हाय फ्रेंड्स मरी टापिक अंटे इंतक मुंदु वीडियोस पाठ्यक्रम अर्थ परिभाषा उद्देश्य महत्व रूप अने टापिक्स पार्ट वन चूसा पाठ्यक्रम इप्पुडु पाठ्यक्रम पार्ट टू वच्चेसर की सिद्धांतालनु चूसा पाठ्यक्रम या सिद्धांतालनु मरी पाठ्यक्रम पार्ट थ्री वच्चेसर की प्रकार పాఠ్యక్రమ యొక్క రకాలు ఏ టైప్స్లో పాఠ్యక్రమం అనేది ఉంటుంది అనేది చూస్తే ఫస్ట్ విషయ కేంద్రిత పాఠ్యక్రమం శాస్త్రీయ పాఠ్యక్రమం ఛాత్ర కేంద్రిత పాఠ్యక్రమం జీవనికి స్థాయి స్థితియో అలాగే కోర్ పాఠ్యక్రమం క్రియా ప్రధాన పాఠ్యక్రమం అని చెప్పి ఒక అప్రాక్సిమేట్లీ సిక్స్ టైప్స్ ఆఫ్ ప్రకారాలు అనేవి పాఠ్యక్రమం యొక్క రకాలు ఆరు అందుట్లో విషయ కేంద్రిత ఎస్ ఇందులోనే ఉందండి ఆన్సర్ అంటే పాఠ్యక్రమం ఎలా ఉంటుంది అంటే ఒక విషయ ప్రధానత అనేది ఉంటుంది విషయ కేంద్రంగా ఉండే పాఠ్యక్రమాలు విషయ కేంద్రిత పాఠ్యక్రమం అని చెప్తాము మరి ఈ రకమైన పాఠ్యక్రమం ఎక్కడ ఉంది అంటే ఏ సమయంలో ఉండేది అంటే ప్రాచీన గ్రీక్ రోమ్ నాగరికతల గ్రీక్ రోమ్ నాగరికతల సమయంలో ఈ రకమైన పాఠ్యక్రమం అనేది ఉండేది బిట్ ఎలా ఉంటుంది ప్రాచీన కాలంలో లేదా గ్రీక్ రోమ్ నాగరికత కాలంలో ఉన్న పాఠ్యక్రమం ఏంటి అంటే విషయ కేంద్రిత పాఠ్యక్రమం అని చెప్పడం అనేది జరుగుతుంది మరి శాస్త్రీయ పాఠ్యక్రమం అంటే ఏంటి అనేది చూసినట్లయితే ఈ రకమైన పాఠ్యక్రమాలు ఎక్కువగా దేన్ని బేస్ చేసుకుంటాయిరా అంటే ఆధ్యాత్మికత నైతికత ఆధ్యాత్మికత నైతికత అనే విషయాలని బేస్ చేసుకుంటూ వెళ్ళే పాఠ్యక్రమాన్ని మరి శాస్త్రీయ రకమైన పాఠ్యక్రమాన్ని చెప్తామండి మరి ఈ రకమైన పాఠ్యక్రమం మరి మనకి ఏ సమయంలో ఉంది అంటే యునాన్ తథా భారత్లో మరి ఇది ఈ రకమైన శాస్త్రీయ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే పాఠ్యక్రమంలో ఏమేమి ఉంటాయి అంటే శాస్త్రీయకరమైన భాషలు దర్శన్ అలాగే గణిత జ్యోతిష్య శాస్త్రము గణిత శాస్త్రము అలాగే శాస్త్రీయ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ కావచ్చు వీటిని ఆధ్యాత్మికత ద్వారాగా నైతికత ద్వారాగా శాస్త్రీయంగా గణితంగా ఈ రకమైన వాటిని బేస్ చేసుకుని వచ్చే పాఠ్యాంశాన్ని శాస్త్రీయ పాఠ్యక్రమం అని చెప్తాము మరి గ్రీక్ తదా రోమ్ కాలంలో ప్రాచీన కాలంలో విషయ కేంద్రిత కాలంలో ఉండే విషయాన్ని కేంద్రం చేసుకునేది విషయ కేంద్రిత ఓకే గ్రీక్ తదా రోమ్ కాలంలో ఉన్న పాఠ్యక్రమం ఏంటి అంటే విషయ కేంద్రిత మరి ఆధ్యాత్మికత నైతికతను బేస్ చేసుకుంటూ ఉండే పాఠ్యక్రమం ఏంటి అంటే శాస్త్రీయ పాఠ్యక్రమం అని చెప్పుకోవాలి మరి ఇది మన ప్రాచీన యునాన్ మరియు భారతదేశంలో ప్రాచీన యునాన్ అనే దేశాల్లో వాడిన భాష ఏంటి వాడిన పాఠ్యక్రమం ఏంటి అంటే మరి శాస్త్రీయ పాఠ్యక్రమం అని చెప్పుకోవాలి మరి ఛాత్ర కేంద్రిత పాఠ్యక్రమం అంటే ఏంటి జబ్ కిసీ పాఠ్యక్రమం కా నిర్మాణ్ బాలక్కో కేంద్ర రక్త ఛాత్ర కేంద్రిత బాలక పిల్లవాడిని సెంటరైజ్ చేసి ఉండే పాఠ్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని మరి బాలక సెంటర్డ్ ఛాత్ర కేంద్రిత అని చెప్తామండి మరి ఈ పాఠ్యక్రమంలో పూర్వ నిర్ధారిత విషయాలు కాకుండా అంటే ఇంతకు ముందే నిర్ధారించబడ్డ విషయాలు కాకుండా ఈ రకమైన పాఠ్యక్రమాల్లో ఇంతకుముందు నిర్ధారించబడ్డ విషయాలు కాకుండా
పిల్లవారి యొక్క అంటే బాలకకే బాలకకే బాలకే రుచియోంకో రుచియోంకో అభిరుచియోంకో పిల్లవాడి యొక్క రుచుల్ని అభిరుచుల్ని పూర్తిగా ఇంపార్టెన్స్ ఇచ్చి వారి యొక్క అనుభవ ఆవశ్యకతలను పూర్తి చేసే పిల్లవాడి యొక్క ఆవశ్యకతను పూర్తి చేసే విధంగా పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా పిల్లవాడి యొక్క వ్యక్తికి తగ్గట్టుగా ఉండే పాఠ్యాంశాలు ఈ రకమైన పాఠ్యక్రమంలో ఉంటాయి. ఛాత్ర కేంద్రిత విషయ కేంద్రిత అంటే గ్రీక్ రోమ్ ప్రాచీన కాలంలో వాడినవి. మరి శాస్త్రీయ అంటే యునాన్ మరియు భారతదేశంలో ప్రాచీన కాలంలో వాడబడ్డాయి. ఆధ్యాత్మికత నైతికతను బేస్ చేసుకుని ఉంటాయి. మరి ఛాత్ర కేంద్రిత అంటే పిల్లవాడి యొక్క అంటే ముందుగా నిర్ధారించుకున్న సిలబస్ కాకుండా పిల్లవాడి యొక్క రుచిని బట్టి వారి యొక్క అవసరాలను బట్టి ఏర్పాటు చేసుకునే పాఠ్యక్రమం ఛాత్ర కేంద్రిత. మరి జీవనికి స్థాయి స్థితియోపర్ జీవనికి స్థాయి స్థితియోపర్ జీవనికి స్థాయి స్థితియోపర్ అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవనికి స్థాయి స్థితియోపర్ అంటే పిల్లవాడి యొక్క ఆవశ్యకతలు అవకాశాన్ని బట్టి వాడి యొక్క అంతర్గత శక్తిని బట్టి వాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాడి యొక్క బౌద్ధిక శక్తిని దృష్టిలో పెట్టుకుని వాడి యొక్క నైతిక విలువల్ని పెంచే విధంగా వారి యొక్క వ్యక్తి సామూహిక సంబంధాలని యొక్క ఆలోచనల్ని పెంచే విధంగా ఏంటండి నైతిక బౌద్ధిక శారీరక ఈ శక్తులన్నిటినీ కూడా వ్యక్తి సామూహిక సంబంధ శక్తులన్నిటినీ కూడా వాటిపైన ఆలోచించే విధంగా మరి ఈ యొక్క జీవన్కి స్థాయి స్థితియో జీవన్కి స్థాయి స్థితియో జీవన సంబంధి అని చెప్పి ఇందాక చెప్పుకున్నాము సిద్ధాంతంలో. అలాగే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, స్థాయి స్థితియోపర్ ఆధారిత అంటే పిల్లవాడి యొక్క నైతికత బౌద్ధికత కార్యకలాపాలు వారి యొక్క స్వాస్థ్యం వారి యొక్క అంతర్గత శక్తులు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి చెప్పేదే. ఇది దాదాపుగా ఇంచుమించు ఛాత్ర కేంద్రిత్లాగా ఉంటుంది. కానీ ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ దేనికి ఉంటుందా అంటే దేనికి ఉంటుంది సామూహిక ఈ ఛాత్ర కేంద్రిత్లా ఉంటుంది కానీ స్వాస్థ్యం అందర్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కోర్ పాఠ్యక్రమం ఇది ఏ రకంగా ఉంటుందా అంటే విషయ కేంద్రిత బాల కేంద్రిత పాఠ్యక్రమంకే విరుద్ధం. దీనికి ఆపోజిట్లా ఉంటుంది, దీనికి ఆపోజిట్లా ఉంటుంది. విషయ కేంద్రిత బాల కేంద్రితకే విరుద్ధం ఇస్మే ఎక్ ప్రతిక్రియాక ఛాత్రకి పాఠ్యక్రమం ఇజ్ సారీ పాఠ్యక్రమం విషయ కేంద్రిత ఏం బాల కేంద్రిత పాఠ్యక్రమంకే విరుద్ధ ప్రతిక్రియాకే రూపమే విభిన్న వికసిత హై యా పాఠ్యక్రమం ఇస్ బాత్ పర్ బల్ దేతా హై కి విద్యాలయ అధిక సామాజిక దాయిత్వ కో గ్రహణ కరే సామాజిక రూపమే కుశల్ వ్యక్తియోక నిర్మాణ కరే. అంటే ఇక్కడ కోర్ పాఠ్యక్రమం అనేది ఏ రకంగా ఉంటుంది అంటే దీనికి ఆపోజిట్లా ఉంటుంది, దీనికి ఆపోజిట్లా ఉంటుంది. దీంట్లో విషయం ఏముంటుంది అంటే సమాజానికి ప్రతి బాలక వ్యవహార కిస్ ప్రకారం చెయ్య అంటే ఒక మాట చెప్పాలి అంటే ఇక్కడ విషయాన్ని ఇంపార్టెంట్ ఇచ్చాడు, ఇక్కడ బాలక యొక్క రుచులకి ఇంపార్టెంట్ ఇచ్చాడు, ఇక్కడ బాలక యొక్క సంబంధం సమాజంతో ఏ రకంగా ఉండాలి, సమాజంలో ఏ రకంగా మలుచుకోవాలి అనే దాని గురించి మరి ఇక్కడ ఈ టాపిక్ని మరి ఈ టైప్ ఆఫ్ పాఠ్యక్రమం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్రియాప్రధాన్ ఏ పాఠ్యక్రమంలో అయినా సరే క్రియాప్రధాన్ క్రియ రూపంలో నేర్చుకునే విధంగా ఉండాలి అని చెప్తూ మరి ఇక్కడ క్రియాప్రధాన్ పాఠ్యక్రమంని ఏర్పాటు చేయడం. మరి జాన్ డీవీ అని మరి ఆయన క్రియాప్రధాన్ అనే దానికి మూల మరి ఈ పాఠ్యక్రమం ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తి కూడా మరి జాన్ డీవీ అని చెప్పవచ్చు. మరి చివరిగా ఫైనల్గా పాఠ్యక్రమం యొక్క దోషాలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఎట్ ప్రజెంట్ పాఠ్యక్రమం యొక్క దోషాలు ఏ రకంగా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే
ప్రజెంట్ విద్యార్థులకి వాళ్ళ సమయం కంటే అధికమైన పాఠ్యక్రమాన్ని ఇచ్చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ కేటాయించిన సమయాలు సరిగ్గా సరిపోవట్లేదు. వాళ్ళకి సంబంధించిన ఉద్దేశాలు పిల్లల యొక్క మరి విశ్వవిద్యాలయ శిక్షని కంప్లీట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది, లేకపోతే ఏదో ఒక రంగానికి అంకితం చేసేయడానికి మాత్రమే కనిపిస్తుంది, పనికి వస్తుంది. పిల్లవాడిలో నైతికతగా అలాగే వ్యవహారికత రూపంలో చేంజ్ తెచ్చే విధంగా నేటి పాఠ్యక్రమాలు లేవు అని చెప్పి ఈ పాఠ్యక్రమం యొక్క దోషాల్లో మనము చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా ఈ ఇక్కడ దాకా పాఠ్యక్రమం యొక్క అర్థ మహత్వం, మరి మనం చెప్పుకున్నది పార్ట్ వన్లో అర్థ మహత్వం ఉద్దేశం రూపుల గురించి మాట్లాడుకున్నాము. రెండో పార్ట్లోనేమో పాఠ్యక్రమం యొక్క సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాము. మూడో టాపిక్లో పాఠ్యక్రమం యొక్క ప్రకారం గురించి మాట్లాడుకున్నాము. మరి దీంతో పాఠ్యక్రమం అనే టాపిక్ కంప్లీట్గా అయిపోయినట్టే ఈ ప్రకారంతో పాటు దోషాలని కూడా మీరు కంపల్సరీ చూసుకోవాలి. ఈ మరి ఏ టాపిక్లో మరి పూర్తిగా ఎక్కడ బిట్ ఇచ్చినా సరే చాలా ఈజీగా మరి బిట్ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత బిట్స్ గురించి తర్వాత ఇంకొకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.